సార్ మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ కాదు దేశం మొత్తం లెక్క చేయొద్దు. బంగాల్ బియర్స్ దేశం మొత్తంలో కూడా బహిరంగ నా దేవుణ్ణి ప్రకటించవద్దని గాని బైబిల్లో రాయబడిన చెప్పొద్దని అధికారం ఎవ్వడికి లేదు. నువ్వు చెప్పకూడదనడానికి ఎవడవు నువ్వు. ఇలా మీరు ఊరుకుంటే రేపొద్దు నీ వ్యవస్థ బైబిల్ బోధించొద్దంటది. అప్పుడు ఏం చేస్తారు? మీ ప్రాణాలు ఇవ్వగలరా మీరు? లేక చేత కాకుండా కూర్చొని పారిపోతారా? రోషం కలిగి ఉండండి, రోషం కలిగి. కదలిరా క్రైస్తవా, కదలిరా కదలిరా క్రైస్తవా, నువ్వు నమ్మిన క్రీస్తుని వదలకురా, ఉరి పెట్టిన భయపడక బెదరకురా. నిన్ను కాల్చిన తలలు నరికిన, నిన్ను కాల్చిన తలలు నరికిన. ఏ బెదిరింపుకు భయపడడు ఈ క్రైస్తవుడు, ఆ దేవుని ప్రకటిస్తాడు నిజ క్రైస్తవుడు. ప్రాణాలు తీసినా సువార్తమానడు దేవుణ్ణి విడువడు. ఏ బెదిరింపుకు భయపడడు ఈ క్రైస్తవుడు, ఆ దేవుని ప్రకటిస్తాడు నిజ క్రైస్తవుడు. ప్రాణాలు తీసినా సువార్తమానడు దేవుణ్ణి విడువడు. కదలిరా కదలిరా క్రైస్తవా, కదలిరా కదలిరా క్రైస్తవా. అందరిపై ఓట్లు వేసినా గెలిచేది నా క్రీస్తని తెలుసుకో, అతడు ప్రేమతోనే జయించాడని తెలుసుకో. మహనీయులే బొమ్మలే ఎన్ని పెట్టినా, ఈ లోకమంతా వీరిపై ఓట్లు వేసినా గెలిచేది నా క్రీస్తని తెలుసుకో, అతడి విప్లవం ఆపలేవు నీవు తెలుసుకో. దొంగలను నరహంతకులందరినో మార్చాడు, నేరం చేసిన వారిని అందరినో మార్చాడు. చంపే ధైర్యం నీకుంటే చచ్చే ధైర్యం నాకుంది. ఇదే క్రీస్తు ప్రేమ విప్లవం, ఇదే క్రీస్తు ప్రేమ విప్లవం. కదలిరా కదలిరా క్రైస్తవా, కదలిరా కదలిరా క్రైస్తవుడా. మనిషిని చంపడానికి ఉగ్రవాదులు మీరైతే, మనిషిని మార్చడానికి క్రైస్తవుడును నేనయ్యా. నీలా చంపాలనుకుంటే నీకంటే ధైర్యంగా చంపగలను. నీలా చంపమని దేవుడు చెప్పలేదు. నరకడానికి రాలేదు, దేవుని వైపు నడిపించడానికి వచ్చాను. గుండెలో ధైర్యం తగ్గదు, కనురెప్పపై వెంట్రుక కదలదు, కంటిలో చూపు మారదు, నోటిలో మాట తప్పదు, నా వెన్నులో వణుకు పుట్టదు, ఆ దేవునిపై భక్తి తగ్గదు. నరమేధం ఆపడానికే వచ్చాం, భూజనాన్ని కాపాడడానికే కదిలాం.
నీవు బెదిరిస్తే నీ అరుపులకు తుపాకీ తోటాలకు దేవుణ్ణి విడిచిపెట్టేవాడు కాడు క్రైస్తవుడు. నువ్వు నా ప్రాణం తీయకుండా ఉంచితే నిన్ను కూడా మార్చి క్రీస్తు శిష్యునిగా మంచి మనిషిగా భూజనంలో కలపగలను. క్రీస్తు మార్గం తెలియకే మనిషిని నరకడం మొదలుపెట్టావు. అతని బోధలు బడిలో చెప్పకపోవటం వలననే నీవిలా మారిపోయావు. అదే క్రీస్తు ప్రేమ తెలిస్తే ఏ మనిషినైతే నీవు చంపాలనుకున్నావో అదే మనిషి కోసం నీ ప్రాణం పెట్టేవాడివి. ఇదే ప్రేమ విప్లవం, ఇదే క్రీస్తు విప్లవం, ఇదే మనిషిని మార్చే మార్గం. ఇదే క్రీస్తు ప్రేమ విప్లవం, ఇదే క్రీస్తు ప్రేమ విప్లవం. కదలిరా కదలిరా క్రైస్తవా, కదలిరా కదలిరా క్రైస్తవా, నువ్వు నమ్మిన క్రీస్తుని వదలకురా, ఉరి పెట్టిన భయపడక బెదరకురా. నిన్ను కాల్చినా తలలు నరికినా, నిన్ను కాల్చినా తలలు నరికినా, ఏ బెదిరింపుకు భయపడడు ఈ క్రైస్తవుడు. ఆ దేవుని ప్రకటిస్తాడు నిజ క్రైస్తవుడు. ప్రాణాలు తీసినా సువార్తమానడు దేవుణ్ణి విడువడు. కదలిరా కదలిరా క్రైస్తవా, కదలిరా కదలిరా క్రైస్తవా. ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ లో రైట్ టు స్పీచ్ ఉంది, రైట్ టు రిలీజియన్ ఉంది. ఆ చిన్న అచ్చంగా ఇంగిత జ్ఞానం కూడా ఈ రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి లేదండి. అంటే ఏ మతమైన స్వీకరించే హక్కు భారత దేశంలో ఉన్న వ్యక్తికి ఉంటుంది. క్రైస్తవులపై దాడులు, క్రైస్తవులపై దాడు, చర్చిలపై దాడు. హైదరాబాద్ లో మరి రీసెంట్ గా జరిగినటువంటి స్వామి మీద దాడి, మరి బైబిల్లో ఉదయం పంచుతుండగా అతన్ని మరి ఆర్ఎస్ఎస్ వారు, అదే భారతీయ జనతా పార్టీ వారు, మరి ఇతర మతస్థులు అందరూ కలిసి అతన్ని కొట్టి మరి హాస్పిటల్ పాలు చేశారు. క్రైస్తవులు భారతదేశం నుండి తగిలేయాలని చాలా మంది మరి ప్రయత్నిస్తున్నారు. మరి ఈ రోజు ఉన్నటువంటి భారతీయులందరికీ నేను చెప్పేది ఒకటే, మరి చదువుకున్నప్పుడు స్కూల్లో మనకు నేర్పించారు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ సహోదరులే అనేది ఎందుకు నేర్పించారు? ఆ భారతదేశంలో క్రైస్తవులు లేరా? భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులను మరి లేకుండా చెయ్యాలనుకుంటే ఆ భారతదేశం నా మాతృభూమి అన్న పాట వాళ్ళు తీసేయండి, ఆ ప్రతిజ్ఞ తీసేయండి. ఈ రోజు జరుగుతున్నటువంటి దాడులు క్రైస్తవ్యాన్ని 2021 భారతదేశంలో లేకుండా చేసేయాలని ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ నిజంగా భారతదేశంలో ఉండకుండా తీసేయాలనుకుంటే ఈ రోజు మన దేశాలను, మన దేశం యొక్క జెండా 3 రంగుల జెండా, మొట్టమొదటి తెలుపు గాని లేకపోతే పచ్చ గాని మరి ఆరెంజ్ గాని, ఈ 3 రంగులతో ఉన్నటువంటి జెండాలో ఉన్నటువంటి ఈ రంగుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసండి? తెలుపు అంటే అది క్రైస్తవ్యం, ఆకుపచ్చ అంటే ముస్లిం, కాషాయం అంటే అది హిందూ. క్రైస్తవ్యాన్ని తీసేయాలని ఒకవేళ అనుకుంటే, క్రైస్తవ్యాన్ని భారతదేశం నుండి తగిలేయాలనుకుంటే జెండాలో ఉన్నటువంటి తెలుపు రంగు తీసేయాలి. మీకు దమ్ముంటే క్రైస్తవ్యాన్ని తీసేయాలనుకుంటే భారతదేశ జెండాలో ఉన్నటువంటి ఆ తెలుపు రంగును తీసి పారేయండి. దాని మీద ఉన్న అశోక చక్రాన్ని కూడా తీసి పారేయండి. మీరెవరు తీలేరు, మీరెవరు చేయలేరు. భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఈ ప్రపంచంలో పెరిగిపోతున్నారని ఆ దురుద్దేశంతో క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ క్రైస్తవ్యాన్ని ప్రపంచంలో ఎవరు ఆపలేరు, అంతరింపజేయలేరు. క్రీస్తును ప్రపంచం చకపురుషుడిగా గుర్తించిన కనుక అలాంటి క్రీస్తును చకపురుషుడు కాడు అని, కాలానికి చకపురుషుడు ఉంచకూడదని తీసే మగాడు ప్రపంచంలో ఎప్పుడు ఎన్నడూ. క్రైస్తవులు భారత రాజ్యాంగాన్ని కూడా గౌరవిస్తున్నారు. ఇది స్వాతంత్రం ఉన్నటువంటి దేశము, మీరు ఏ దేవుణ్ణైనా ప్రకటించుకోవచ్చు అని చెప్పినటువంటి దేశం ఇది.
భారత లౌకికవాదం ఇది. ఏ దేవుణ్ణైనా ఏ విశ్వాసాన్నైనా మీరు ప్రకటించుకోవచ్చని చెప్పినప్పుడు క్రైస్తవులు యేసుక్రీస్తు కోసం బైబిల్ కోసం ప్రకటించవద్దు అంటున్నారంటే వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు. రాజ్యాంగాన్ని గౌరవించలేని వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దేశ ద్రోహం కొరకాలని శిక్షించాలి. క్రైస్తవులు అంటే ప్రేమ కలిగినటువంటి వారు. ఈ విశాఖపట్నంలో కుడి చేతి పక్క చూడండి, నా కుడి చేతి పక్క ఉన్నది కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్. ఇది క్రైస్తవులు కట్టించారు, అది క్రైస్తవులు కట్టించారు. కనుకనే విశాఖపట్నంలో ఎంతమంది పేదవాళ్ళు చాలా నిరుపేదలైనటువంటి వారు కూడా ఇలాంటి వైద్యం పొందారు అంటే అది క్రైస్తవులు కట్టించింది కాదా? అసలు హైందవులు వెళ్తున్నారు, అసలు ముస్లింస్ వెళ్తున్నారు, అసలు ఎంతో మంది వెళ్తున్నారు కాదు. క్రైస్తవులు అందరినీ ప్రేమించేవారే కానీ ఇలాంటి ప్రేమ నేర్పించింది మాకు యేసుక్రీస్తు వారు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించని చెప్పింది యేసుక్రీస్తు వారే. కుడి చెప్పు మీద కొట్టిన వాడికి ఎడమ చెప్పు తిప్పండి చెప్పింది యేసుక్రీస్తు వారే. ఇలాంటి మాట చెప్పింది గాంధీ గారే. గాంధీ గారికి యేసుక్రీస్తు వారు మార్గం నచ్చితే అలాంటి యేసు బోధించిన బోధ కుడి చెప్పు మీద కొట్టు వాడికి ఎడమ చెప్పు తిప్పండి అని అలాంటి గాంధీ గారు కూడా అన్నారు అంటే యేసుక్రీస్తు వారికి కూడా యేసుక్రీస్తు వారు గాంధీ గారికి కూడా మార్గదర్శన సంగతి మర్చిపోకూడదు. ఇలాంటి క్రైస్తవ్యాన్ని మరి అనకు దొక్కాలని క్రైస్తవ్యాన్ని ఈ మై దేశం నుండి తోలివేయాలని ఇలాంటి ఆలోచనలు కానీ మీరు చేసుకుంటే ఈ భారతదేశం క్రైస్తవులు లేకపోతే టోటల్గా సర్వనాశనం అయిపోతుంది. క్రైస్తవులు మంచిగా ఉన్నారు కనుకనే మేము శాంతియుత ర్యాలీలు చేయడానికి వచ్చామే తప్ప బస్సులు తగబెట్టడానికి కాదు. మేము ప్రాణాలు ఇవ్వడానికే వచ్చాం తప్ప ప్రాణాలు తీయడానికి మేము రాలేదు. కనుక క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులు అరికట్టాలని మరి తండ్రిగా ఉన్నటువంటి కలెక్టర్ గారిని కూడా మేము కోరుతున్నాం. కలెక్టరేట్ కూడా కట్టించింది క్రైస్తవులు. క్రైస్తవ్యం మధ్య లారి, క్రైస్తవ్యం క్రైస్తవ్యం స్వామి గారిపై మాస్టర్ గారిపై ట్యాంకమెంట్పై బైబిల్ పంచుతున్నందుకు మరి అన్యాయంగా ఆయన కారణంగా మత ప్రచారం చేస్తారనేది తప్పుడు అభియోగాలేమే కోపి చావు భక్తుల మధ్య ఆయన ఉండడానికి కారణమయ్యారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మత చెందుతున్న వారి పార్టీలుగా క్రైస్తవులు అడగదొక్కాలని ధర్మ జాగ్రత్త మంచి వాళ్ళు 2021 క్రైస్తవ్యాన్ని దేశానికి నిర్మూలిస్తామని భారీ ప్రకటనలు ఇస్తున్నప్పుడు ఒక దేశానికి తండ్రిగా మోదీ గారు ఏం చేస్తున్నారు చెప్పండి. మాకు దీనికి సమాధానం కావాలి. మేము క్రైస్తవులంగా ఈ దేశంలో ఉండకూడదా? రాజ్యాంగం మాకు హక్కు కల్పించలేదా? మేము ఉండకూడదా చెప్పండి. ఈరోజు ఎందుకు బైబిల్ పంచుతుంటే అది మత ప్రచారం ఎందుకంటారండి? ఆయన మిగతా దేవాలయాల దగ్గర పంచలేదే, ఆయన ఎక్కడ పుణ్యక్షేత్రాల దగ్గర పంచలేదే, ట్యాంక్ బండ మీద ఒక మంచి మాటలు 10 మందికి అందేటట్టుగా పంచుతున్నప్పుడు ఎందుకంటే ఆయన దాడి చేశారు? ఈ విధంగా క్రైస్తవులు ఏదో విధంగా ఈ దేశంలో తుడిచివేయాలని అణిచివేయాలని కొన్ని అరాచక శక్తులు భారతీయ జనతా పార్టీ ముసుగులో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముఖ్యంగా అలాగే బజరంగ దళ వాళ్ళు బీహెచ్పీ వాళ్ళు శివసేన వాళ్ళు ఇవన్నీ కూడా మరి భారతీయ జనతా పార్టీ క్రింద వీళ్ళందరూ పనిచేస్తూ క్రైస్తవ్యాన్ని ఏదో అయినా సరే ఏదో విధంగా అణిచివేయాలని చూస్తున్నారు. అందు నిమిత్తం మరి దేశవ్యాప్తంగా ఈ భారీ ర్యాలీ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. ఇప్పటికే హైదరాబాద్ జరిగింది, కడప, విజయవాడ, విశాఖపట్నం, ఇంకా రానున్న కార్యక్రమం రోజుల్లో మరికొన్ని భారీ ర్యాలీలను మేము చేపట్టడానికి ఆల్రెడీ టూ స్టేట్ కౌన్సిల్ వారు కాబట్టి క్రైస్తవులు ఈ దేశానికి ఎప్పుడు హానికారకులు కారు. వాళ్ళ వల్ల ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి, ఎన్నో అద్భుతమైన పరిచర్య కార్యక్రమాలు ఈ దేశానికి అందుతున్నాయి. కాబట్టి అటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్న క్రైస్తవులపై దయచేసి ప్రేమతత్వంతో అందరూ సహోదర భావంతో భారతీయులందరూ నా సహోదరులు అంటున్నందుకు అందరినీ కలుపుకొని దేశంలో మనం ముందుకు వెళ్లాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి క్రైస్తవులు అరికట్టే కార్యక్రమాలు కానీ చర్చలపై దాడులు కానీ క్రైస్తవులపై హింసాఖండన కానీ దయచేసి చేయకూడదని ఇందు మూలంగా మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. వెళ్తే అక్కడ అభివృద్ధి జరుగుతున్నది. కానీ క్రైస్తవులు వచ్చిన తర్వాత మన భారతదేశానికి ఎన్నో మేలు జరిగింది. మర్చిపోయారా? యేసు ప్రభువారు చేసిన కొండ మీది ప్రసంగము,
దేశాన్ని కదిలించిందని. అంటే మహాత్మా గాంధీ మనకు పెద్ద అయితే, మనకు ఆదర్శం అయితే, ఆయనకే ఆదర్శము భారతదేశంలో క్రైస్తవ్యం తీసేస్తాడంట. నీరో చక్రవర్తి లేచాడు క్రైస్తవులు లేకుండా చేస్తాడని, జోసెఫ్ స్టాలిన్ లేచాడు, ఎంతో మంది లేచారు. నేను చెప్పిన విషయం ఏంటో తెలుసా, వారు ఎవరు ఇప్పటికీ లేరు, వారు కాలగర్భంలో కలిసిపోయారు. కానీ క్రైస్తవ్యం ఇప్పటికీ కూడా ఉంది, ఉంటుంది, ఉంటుంది. హిందూ అంటే ఇండియాలో ఒకప్పుడు సింధు అనే నది ఉండేది. ఆ సింధు నదినే, ఆ సింధు ఉన్న నదిని ఆ ప్రజలను సింధు ప్రజలు అనేవారు. ఆ సింధు కాస్త హిందూ అయినది కాబట్టి హిందూ ప్రజలు అంటారు. హిందూ అనేది నేషనాలిటీ అంతేకాని మతానికి సంబంధించిన కాదు. ఇది లౌకిక రాజ్యము. ఈ రాజ్యంలో అన్ని మతాల వారు ఉండొచ్చు, అది రాజ్యాన్ని మనకి ఇచ్చిన అధికారం. భారతదేశంలో ఒక్క హైందవ మతమే ఉండాలంటే రాజ్యం కలిసి పారేయండి, ఎవరు క్రైస్తవుల మీద దాడులు చేసినా అది చట్ట విరుద్ధము, ఇంకోటి దేవునికి విరుద్ధము, దేవునికి విరోధముగా ఎవరు ఏది చేయలేదు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై పాస్టర్ కేఏ స్వామిని విశ్వ హిందూ పరిషత్కు చెందిన కొందరు వ్యక్తులు దాడి చేయడాన్ని ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పాత జైలు రోడ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ఎత్తున నిరసన ర్యాలీని నిర్వహించారు. భౌతిక దాడులకు పాల్పడడం మతోన్మాదములని కఠినంగా శిక్షించాలని, క్రైస్తవులను రక్షణ కల్పించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. క్రీస్తు ప్రేమ విప్లవం.